ఇవాళ క్యూ న్యూస్ పురుడు పోసుకున్నటువంటి రోజు ఫిబ్రవరి 9 2018 రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రశ్న కావాలి అంటూ మొదలు పెట్టింది ఈ ప్రయాణం దాదాపుగా 4 సంవత్సరాల పాటు నిర్విరామంగా కొనసాగుతూ ఈ ప్రశ్న అనేక ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసింది ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ గా ప్రారంభించినటువంటి ప్రస్థానం రాష్ట్రంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితికి ఈ వ్యవస్థ ముందుకు పోయింది సో ప్రజలారా క్యూ న్యూస్ ని ఆదరించి అక్కున చేర్చుకొని క్యూ న్యూస్ పక్షాన నిలబడ్డటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక భవిష్యత్తులో కూడా క్యూ న్యూస్ ప్రతి మనిషికి సంబంధించినటువంటి ప్రశ్నగా ప్రభుత్వంపైన సందిస్తూనే ఉంటది అది మేము పూర్తి స్థాయిలో మీకు భరోసా ఇస్తూ క్యూ న్యూస్ కు ముందుగా ఒక ఆడబిడ్డ శుభాకాంక్షల్ని నేను అత్యంతగా అభిమానించే సీతక్క అభిమానాన్ని మొదటగా తీసుకుంటూ ఒక ఆడబిడ్డ దీవెనతో ఈ మార్నింగ్ ని స్టార్ట్ చేస్తాం న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను గత 4 సంవత్సరాల క్రితం 2018 లో మరి సోదరుడు మల్లన్న గారు అనేక అణచివేతలు ఆంక్షలు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా సందిగ్ధంలో స్తబ్దతగా ఉన్నప్పుడు మరి నేను ఉన్నానంటూ ప్రతి సమస్య మీద తన గొంతు విప్పి ప్రజలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా అక్కడికి క్యూ న్యూస్ వెళ్ళి వాస్తవాలను బయటికి తీసి మరి గత 4 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా ప్రజలకు వార్తలను చేరవేసినటువంటి ఛానల్ క్యూ న్యూస్ వారందరికీ కూడా ఆ స్టా అంటే అందులో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క మీడియా సోదరునికి అందరికీ కూడా శుభాకాంక్షలు అదే విధంగా అరెస్టులు నిర్బంధాలు జైలు జీవితాలు ఇవన్నీ కూడా అనుభవించినప్పటికీ మల్లన్న గారి గొంతు ఎక్కడ కూడా వెనుకకు తగ్గలేదు మరి తగ్గేది లేదనుకుంటూ ప్రజల సమస్యలను అదే విధంగా కొంతమంది దుర్మార్గుల యొక్క అహంకారాన్ని ప్రశ్నిస్తూ కబ్జాకారుల యొక్క వాగోతాలను బయటికి తీస్తూ మరి అధికార పార్టీ నేతలు అమ్మాయిల మీద చేసినటువంటి అగాయిత్యాలను కూడా ఎండగడుతూ ప్రతి సమస్య ఇక్కడున్నా అక్కడ లేను అనుకుండా మరి పొద్దు పొద్దున్న చూడంగానే మల్లన్న యొక్క గొంతు వినిపిస్తుంది అందరికీ ఆ గొంతు ద్వారా వాస్తవాలు బయటికి తెలుస్తూ ఉంటుంది అనేక మందిని చైతన్యవంతం చేయడంలో మరి క్రియాశీలక పాత్ర పోషించింది మరి క్యూ న్యూస్ మల్లన్న గారు మల్లన్నకు మరి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా వారితో మల్లన్నతో గత 4 సంవత్సరాలుగా వారి బృందంలో వారి స్టాఫ్ అందరూ కూడా ఎన్ని ఆయన జైల్లో ఉన్నప్పటికీ భయభ్రాంతులకు గురైనప్పటికీ కష్టాల్లో ఉన్నప్పటికీ తోడుగా ఉన్నటువంటి మిగతా స్టాఫ్ అందరూ కూడా నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు వారికి అండగా ఉన్న ప్రజలకు ప్రజాస్వామికవాదులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎప్పుడు కూడా అధికారం స్వాస్థ్యం కాదు మీడియా అనేది వాస్తవానికి 4వ స్తంభం ప్రజాస్వామ్యానికి మనం ఒక 4వ స్తంభంగా భావిస్తాం కానీ కొన్ని మెయిన్ ఛానల్స్ ప్రజల్ని తప్పుదోరి పట్టించే విధంగా వాళ్ళ యొక్క వ్యక్తిగత ఎజెండాల కోసము వాస్తవాలను కూడా పక్కన పెట్టినటువంటి సందర్భంలో కూడా నేనున్నా అంటూ ఇది కాదు ఇది వాస్తవం అని మరి వీలైనంత వరకు క్షేత్రస్థాయిలోకి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ఎండగట్టడంలో తను కీలక పాత్ర పోషించిండు ఈ క్రమంలో మరి సీఎం కేసీఆర్ గారితో చీవాట్లు తిన్నారు బెదిరింపులకు అన్నీ అయినప్పటికీ కూడా మరి జీవితాన్నే ప్రణంగపెట్టి ఈ ఛానల్ నడిపించడం నిజంగా అభినందనీయము మరి ఈ 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 4వ సంవత్సరంలోకి దిగ్విజయంగా అడుగుతున్నటువంటి క్యూ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు అంబేద్కరిజం పూలే జ్యోతిరావు పూలే గారి ఆశయాలు అదేవిధంగా సావిత్రిబాయి ఆశయాలు కుమరం భీమ ఆశయాలు ఇవన్నింటినీ కూడా కలబోసి ప్రజల యొక్క చైతన్యానికి ఒక గుంతులాగా మరి వినిపించే ప్రయత్నం చేసిండు వారి ప్రయత్నంలో ఎక్కడ కూడా వెనుకకు తగ్గలేదు నిజంగా చాలా మంచి అంటే ప్రజలు అందరికీ క్యూ న్యూస్ అనేది తెలిసిపోయింది జనరల్గా మేజర్ మీడియా అంటేనే తెలుస్తుంది
క్యూనిస్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్ గా ఉంటూ అది ఒక మంచి అంటే ప్రతి గడప గడప వెళ్ళగలిగిందంటే ధైర్యంగా వాస్తవాలకు ప్రతిరూపంగా ఈ ఛానల్ నడిపించారు కాబట్టి అంత పెద్ద ఎత్తున ప్రజల యొక్క మనలు పొందగలిగారు అన్ని లక్షల మంది ఇవాల మీకు ప్రేక్షకులుగా సబ్స్క్రైబర్స్ గా ఉన్నారంటే అది వాస్తవాన్ని వాస్తవంగా చూపించారు కాబట్టి ఆ యొక్క నాణ్యతను ఆ యొక్క గొప్పతనాన్ని ఆ యొక్క వాస్తవికతను కాపాడుకోవాలని క్యూనిస్ సిబ్బందికి అదే విధంగా యాజమాన్యానికి స్టాఫ్ అందరికీ కోరుకుంటూ ప్రేక్షకులకు వీక్షకులకు మరొకసారి నాలుగో సంవత్సరంలోకి అడుగుతున్న శుభ సందర్భంగా ధన్యవాదాలు నమస్కారం థాంక్యూ సో మచ్ అక్క సీతక్క ఆశీర్వాదం కావాలని కోరుకున్న క్యూనిస్ కి ఎందుకంటే ఆ ఆడబిడ్డ స్వచ్ఛమైనటువంటి మనసుగల ఆడబిడ్డ కాబట్టి క్యూనిస్ కి ఆడపడచలాగా చూసుకుంటాం అక్కని అందుకే దీవనార్తి కావాలని కోరుకున్నాను।